అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాలోని కోనసీమ రైతాంగం ప్రభుత్వానికి మేము ఈ తొలకరి పంట మేము పండించలేం, పంట వేయలేం అని మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేశారు. ఇది ఆ కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలన్నా ఉంటాయి, అలాంటి రైతు, మనకు అండగా ఉండే రైతు ఈ రోజున మేము పంట పండించలేదు, ముఖ్యంగా తొలకరి పంటే మేము పండించలేము అనే పరిస్థితులు వచ్చినాయంటే దాని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అన్నం పెట్టే రైతు, భూమి మీద ఆధారపడ్డ రైతు, ఇన్ని 7 దశాబ్దాల్లో చాలా ప్రత్యేక పరిస్థితుల్లోనే మేము తొలకరి పంట కానీ లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంది. ముఖ్యంగా 2011లో ఒకసారి జరిగింది ఇదే కోనసీమ ప్రాంతంలో. దాదాపు 1,50,000 పై చెల్లుకు అనుకుంటే ఆ రోజు నాకు సరిగ్గా గుర్తుండి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం, ఎందుకంటే మాకు గిట్టుబాటు ధర లేదు, మాకు ఇది నష్టపోతున్నాం, ఈ పరిస్థితుల్లో మేము పంట వేయకపోవడం మంచిది ఉత్తమం అనే నిర్ణయం తీసుకొని ఆ రోజున క్రాప్ హాలిడే ప్రకటిస్తే దేశాన్ని మొత్తం కుదిపేసింది. దాదాపు 13 జాతీయ పార్టీలు, అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ వచ్చి ఆ రోజున వారి ప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి కోనసీమ ప్రాంతానికి పంపించి ఎందువల్ల క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు అనేది దాన్ని అధ్యయనం చేసి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి రాకుండా ఉండాలి అని చాలా మార్గనిర్దేశకాలు చేశారు ఆ రోజున. ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి రాలేదు. 1-2 సందర్భాల్లో నేను 2 సందర్భాలు విన్నాను, కానీ అది ఎప్పుడు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా 2011 తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటిస్తాము లేదంటే అలాంటి అవసరం కూడా ఈ రోజున రాలేదు. కానీ ముఖ్యంగా ఒక 11 సంవత్సరాల తర్వాత దాదాపు 2022లో మళ్ళీ ఇలాంటి పరిస్థితి కోనసీమ రైతాంగానికి దాపురించడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా అల్లవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, ఐపోలవరం మండలాల్లో దాదాపు 25,000 ఎకరాలని, అలాగే కోనసీమ రూరల్, మామిడి కుదురు, కాట్రేని కోన, సకినేటిపల్లి మండలాల్లో 20,000 ఎకరాలు, అలాగే ముఖ్యంగా కడియం మండలంలో కూడా మేము కూడా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని ఈరోజు ప్రకటనలు చూస్తుంటే దాదాపు ఇది 50,000 పైచిలుకు ఎకరాలు ఈరోజు మేము పంట వేయడానికి సిద్ధంగా లేవని చెప్పి ఆ కోనసీమ రైతాంగం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని తెలియజేయడం దాని తాలూకు తీవ్రత మనకి తెలియజేస్తూ ఉంది. వారు చెప్పే పరిస్థితులు కూడా ముఖ్యంగా మొదటిది అసలు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది అని అంటానికి వైసీపీ చేసిన మొదటి తప్పు రైతుకి ఎలా దెబ్బ కొట్టింది మొదటంటే ఈ పోయిన రబీ క్రాప్కి వాళ్ళకి రావాల్సిన 475 కోట్లు విడుదల చేయలేదు. పెట్టుబడులు ఎక్కడి నుంచి తేగలరు మళ్ళీ తొలకరి పంట. అలాగే క్రాప్ హాలిడే ప్రకటిస్తాం అని నిరసన పెడితే తప్ప రాత్రికి రాత్రి 139 కోట్లు ప్రభుత్వం రైతాంగానికి రైతులకు రిలీజ్ చేసింది. అలాగే వేసవి కాలంలో మరమ్మతులు, కాలువ మరమ్మతులు కానీ, లాకులు మరమ్మతులు కానీ, అలాగే గట్టుల్ని పటిష్టం చేయడం కానీ, అలాగే పంటల్లోకి వదిలిన ఈ నీరుని మళ్ళీ బయటకు వచ్చేలాగా ఈ డ్రైనేజ్ సౌకర్యాలు కానీ ఇవన్నీ చేయకపోవడం వల్ల రేపు పొద్దున మళ్ళీ పంట వేసినా కానీ అక్కడే మా ఈ ఎక్కువ వర్షం వాళ్ళు వచ్చి లేదంటే వరద నీరు ఉండిపోతే రేపు పొద్దున పంట కుళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, పురుగు పట్టే అవకాశాలు ఉన్నాయి, వచ్చే ధాన్యం కూడా నాణ్యత పోద్దనే చాలా భయాలు ఉన్నాయి గతంలో చూసిన వ్యక్తులు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి గతంలో వేసిన పంటకి వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు సంపూర్ణంగా ఈ రోజుకి ఇవ్వలేదు. వేసవి కాలంలో ఇరిగేషన్ చేయాల్సిన మరమ్మతులు చేయలేదు. అలాగే ముఖ్యంగా ఇంకొక ప్రధానమైన డిమాండ్ వాళ్ళు చేసేది ఏంటంటే ఈ నాట్లు వేసే సమయంలో, అలాగే రేపు పొద్దున పంట కోతల సమయంలో కూడా రైతు కూలీలు అందుబాటులో ఉండట్లేదు. ఇంకో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వీటన్నిటితో పాటు ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ వ్యవసాయంతో అనుసంధానం చెయ్యాలనేది ఇది చాలామంది అనేక రాష్ట్రాల ప్రతినిధులతో, ముఖ్యమంత్రులతో నేను చాలా సందర్భాల్లో, ప్రైవేట్ సందర్భాల్లో చర్చలు జరిగినప్పుడు అందరికీ ఈ మధ్యలో ఈ ఆలోచన ఉంది, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అనే చాలా చర్చలు వినిపిస్తూ ఉంటాయి. కానీ అది ఎక్కడో మరి కార్యరూపం దాల్చట్లేదు. ఈ రోజున కోనసీమ రైతాంగం కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నాట్లేసే సమయంలో, పంట కోసే సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయమని కూడా ఒక ప్రధానంగా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తుంది, ముఖ్యంగా కోనసీమ రైతాంగం ఎవరైనా సరే చాలా ప్రత్యేక పరిస్థితుల్లోనే క్రాప్ హాలిడే అని ప్రకటించారు. అది మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల, సరే మీరు అనుకున్న ధర కూడా 2వ పంట కూడా మీరు సంపూర్ణంగా రిలీజ్ చేయకపోవడం వల్ల, వారికి మీ కాలువలు మరమ్మతులు చేయకపోవడం వల్ల, వారికి ఏవైతే చేయాలో ఇరిగేషన్ శాఖ సరిగ్గా పనిచేయకపోవడం, ఈ రోజున క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఉంది. దాన్ని మీరు వారు ఎలుగెత్తిన అంశాన్ని తీసుకొని మేము పంట విరామం ప్రకటిస్తున్నాం అని చెప్పగానే మీరు రాజకీయ కోణంలో వాళ్ళని విమర్శలు చేయడం ఇది చాలా చౌకబారుతనంగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా
మొట్టమొదటి నుంచి భవన నిర్మాణ కార్మికులు మాకు ఇసుక దొరకట్లేదంటే భవన నిర్మాణ కార్మికుల్ని మీరు ఇట్లాగ తిట్టారు, మీది వేరే పార్టీలు నడిపిస్తారని చెప్పారు. అలాగే మొన్నటికి మొన్న 10th క్లాస్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటే స్వయాన మీ మంత్రి అది తల్లిదండ్రుల సరిగ్గా మార్గనిర్దేశకత్వం సరిగ్గా లేదు వెళ్ళలో అని చెప్పారు. ఒక ఆడబిడ్డ మానవ మర్యాదలకి క్రిమినల్స్ భంగం కలిగించినప్పుడు అది తల్లి పెంపకం లోటు అంటారు. అలాగే ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఉద్యోగులు బాధ్యత వదిలి రోడ్ల మీదకి వచ్చారంటారు. అలా మీరు ఏ సమస్యని ఎవరు తీసుకొచ్చినా మీకు అన్నీ దాని రాజకీయ కోణంలో చూడటం తప్ప అక్కడ సమస్య ఉందని గుర్తించే మనస్తత్వం మీకు సంపూర్ణంగా అది మర్చిపోయారు. మీరు ఈ రోజున కోనసీమ రైతాంగం కూడా మేము పంట విరామం ప్రకటిస్తున్నాం అని అన్నా కానీ దాన్ని మీరు రాజకీయ కోణంలో మీరు విమర్శలు చేయడం చాలా బాధాకరం. అందుకని ఈ రోజున కోనసీమ రైతాంగానికి, రైతు సోదరులకి, కౌలు రైతులకి, రైతు కూలీలకు కూడా మనస్ఫూర్తిగా మేము మీకు అండగా నిలబడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాం. మా జన సైనికులు, మా జనసేన నాయకులు, మా వీర మహిళలు, మా ఆడపడుచులు, మా సంపూర్ణ పార్టీ మద్దతు మీ అందరికీ ఉంటుంది. మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన మేము పోరాడతామని తెలియజేసుకుంటూ, మా సంపూర్ణమైన మద్దతును తెలియజేసుకుంటూ, జై కిసాన్, జై జనసేన, జై హింద్.